తిరుమల తిరుపతిలో జరిగిన అవినీతి అక్రమాలపై మహా న్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ గారు నిర్వహించిన మహా డిబేట్ లో బాధితులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మహా న్యూస్ వారికి అండగా ఉంటుందని మహా న్యూస్ సీఎండీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. బాధితుల తరపున మహా న్యూస్ పోరాటం కొనసాగిస్తుందని బాధితులకు భరోసా ఇచ్చారు. అంశాలకు సంబంధించి చర్చ జరిగిన అందుట్లో ఉండికి సంబంధించినటువంటి విచారణ జరగాలని, అట్లాగే లడ్డూలో జరిగినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి నెయ్యి కావచ్చు, యాలకులు కావచ్చు, దినుసులు, వాటి మీద విచారణ జరగాలని, అట్లాగే శ్రీనివాస ట్రస్ట్కు సంబంధించినటువంటిది, అట్లాగే గోవింద స్వామి టెంపుల్ సత్రాలకు సంబంధించింది, దర్శనాలకు సంబంధించినటువంటిది, అట్లాగే నిధులకు సంబంధించి డిపాజిట్లో జరిగినటువంటి గోల్మాల్కు సంబంధించినటువంటిది, హజీరాం మఠం భూములకు సంబంధించి, ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించి, రెడ్ శాండ్లకు సంబంధించి, గంజాయికి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, టీడీఆర్ బ్యాండ్స్కు సంబంధించి, తొడాకు సంబంధించి, అట్లాగే 300 రూపాయల టికెట్స్కి సంబంధించినటువంటివి, వీటన్నిటిపైన తో పాటు వారు చెప్పినట్టుగా మఠాలకు సంబంధించి ఏం జరుగుతుంది, వాటిపైన విచారణ జరగాలని చెప్పని ఏవైతే వీటన్నిటికి సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారో, వీటికి సంబంధించి ఏదైతే వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా వీటిని ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి, సంబంధిత అధికార యంత్రాంగానికి కూడా పంపించి తక్షణం వాటికి సంబంధించినటువంటి విచారణ చేపట్టవలసిందిగా కోరుతాము. దీనికి సంబంధించి మా వైపు నుంచి ఆ బాధ్యతను అయితే తీసుకుంటాము. అట్లాగే మీ ఇక్కడికి వచ్చేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎవరైతే ప్రైవేటు పరంగా ఎవరైతే ప్రైవేటు అంశాలు ఏదైతే చెప్పారో వాటికి సంబంధించి మహా న్యూస్ కొంత డ్రైవ్ చేసే విధంగా వాటికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున సాగర్ నిండు కుండలా మారు.